వివేక హత్య కేసులో A1 ఎర్రగంగిరెడ్డి అంటే భాస్కర్ రెడ్డి మామూలుగా ఆయన ఒళ్ళు పాడైనప్పటి నుంచి అంటే ఆరోగ్యం బాగాలేనప్పటి నుంచి ఆయన ఒక రకంగా ఉంటే ఈయన మానసికంగా కుంగిపోతున్నాడు అనేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఆయన ఏ డెసిషన్ తీసుకుంటున్నాడు దాని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఈ ఏజ్లో ఇంకా నాకెందుకు అప్రూవర్ మారిపోయి బయట తిరగొచ్చు కదా, ఎన్నాళ్ళు ఉంటానో ఎన్నాళ్ళు పోతానో తెలియదు, ఈ జైలు ఎందుకు, ఇదేంటి, అట్లా ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్లో ఎర్రగంగిరెడ్డి ఉన్నాడని వార్తలు వస్తున్నాయి, ఏమంటారు? యాక్చువల్గా దస్తగిరి మొన్న వెళ్ళాడు అనేది మనం చెప్పుకున్నాం కూడా. జైలుకి వెళ్ళి ములాఖత్తుకు వెళ్ళి నీకు జైల్లో సేఫ్టీ లేదు, ఎందుకంటే నువ్వు A1 కాబట్టి నీ మీద ప్రధానంగా ఉంది, నేను చెప్పింది అని హియర్సే అంటున్నారు, నువ్వు చెప్పింది డైరెక్ట్ కాబట్టి నీ సాక్ష్యం బలంగా నిలబడే అవకాశం ఉంది, కాబట్టి నీకు ఇక్కడ ప్రాణాపాయం ఉంది, నువ్వు కానీ అప్రూవర్గా మారితే నీకు ఇబ్బంది ఉండదు, నాలాగా బయటకు వచ్చేయచ్చు, నీకు సెక్యూరిటీ ఉంటుంది, నాకంటే కూడా ఎక్కువ సెక్యూరిటీ నీకు ఇస్తారు అని సిబిఐ కూడా చెప్తుంది అనేది దస్తగిరి ఒక రకంగా సిబిఐ దూతలాగా వెళ్ళి మాట్లాడినట్టుగా మనకు అర్థమైంది. ఆల్రెడీ మనం అనుకున్నాం భాస్కర్ రెడ్డికి తనకు మధ్య గొడవ జరిగిందని భాస్కర్ రెడ్డి కొట్టాడనేది కూడా వార్తలు వచ్చాయన్నమాట. ఎవరిని గంగిరెడ్డి, ఎందుకంటే అతను భాస్కర్ రెడ్డి పేర్లు చెప్పింది ఎవరు, గంగిరెడ్డే కదా. గంగిరెడ్డి చెప్పకపోతే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. కానీ గంగిరెడ్డి ఏమంటున్నాడు, నేను చెప్పలేదు పేర్లు అంటున్నాడు, కానీ దస్తగిరి చెప్పాడని చెప్తున్నాడు. ఏదేమైనా భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం గంగిరెడ్డి చెప్పడమే అనేది, ఆ గంగిరెడ్డి చెప్పడం వల్ల దస్తగిరి వాంగ్మూలం ఇవ్వడం అనేది ప్రధానంగా ఉన్న కారణం. అందుకని ఆ కోపంలో ఏదో రెండు దెబ్బలు కొట్టినట్టు కూడా చెప్తున్నాడు. ఆయన లేవలేక గ్లాస్ ఏదో ఉంటే తీసిరేసారంట కోపంగా, అది తాకింది లేనిది కూడా తెలియదు, బట్ ఏదేమైనా ఆయన దాడికి పాల్పడ్డాడు, దాడి జరిగింది అనేది చెప్తున్నారు. ఎందుకంటే ఉదయ్ కుమార్ రెడ్డి కూడా అక్కడే ఉన్నాడు కదా పక్కనే. సో ఈ నేపథ్యంలో దస్తగిరి చెప్పిన దాన్ని అతను ఆలోచిస్తున్నట్టుగా ఈరోజు మార్నింగ్ ములాఖత్తుకి లాయర్ని పిలిపించి చర్చిస్తున్నట్టుగా తెలిసింది. ఎందుకంటే ఒకవేళ నేను అప్రూవర్గా మారితే పరిస్థితి ఎలా ఉండొచ్చు, దీనివల్ల ఏమన్నా అవినాష్ రెడ్డికి గట్టిగా శిక్ష పడితే, భాస్కర్ రెడ్డికి శిక్ష పడితే మనకేమన్నా లైఫ్ థ్రెట్ ఉంటుందా, ఇప్పుడంటే సెక్యూరిటీ ఇస్తారు, కేసు అయిపోయినాక 2 ఏళ్ల తర్వాత, ఆయన ఇప్పుడు 70+ అయినా ప్రతి ఒక్కరికి ఆశ అనేది ఉంటుంది కదా, నాకు 70 కాబట్టి ఆశ లేదని ఎవరు అనరు. లేదు అట్లేం లేదు, కాబట్టి మనుషులు 87 అయినా మొన్న రామజీరావు గారిని చూసాం, నాకు 87, నన్ను ఇప్పుడు బాధ పెడుతున్నారు అంటున్నాడు ఆయన. సో ఆయన ఫైట్ చేస్తున్నాడు జగన్కి వ్యతిరేకంగా. కాబట్టి ఎవరైనా చనిపోయే వరకు జీవితేచ్ఛ అనేది చాలామందికి ఉంటుంది, తీపి ప్రాణభయం రెండు ఉంటాయి. సో ఆ యాంగిల్లో చర్చించి ఒకవేళ అప్రూవర్గా మారితే పరిస్థితి ఎలా ఉంటుంది, మారకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది, దీన్ని ఫేస్ చేయాలంటే ఈ కేసు ఎంతకాలం నడుస్తుంది, తొందరగా తేలుతుందా, దర్యాప్తు అయితే 2 నెలల్లో అయిపోవాలి, కానీ అయిపోతుందా నిజంగా, మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుని సిబిఐ అడిగిందనుకో మళ్ళీ కంటిన్యూ చేస్తారు, ఎక్స్టెన్షన్ చేస్తారు, ఎక్స్టెండ్ అయినాక ట్రయల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 6 నెలలు టైం ఇచ్చింది దర్యాప్తుకి, ట్రయల్ స్టార్ట్కి సుప్రీంకోర్టు 6 నెలలు టైం ఇచ్చింది, 6 నెలలు అనేది 1 ఇయర్ అవ్వదని గ్యారంటీ లేదు, ఎందుకంటే మనం ఆయుష మీర కేసులో 17 ఏళ్ళు అయింది, ఇంతవరకు తేలలేదు. ఇట్లాంటి కేసులు దేశవ్యాప్తంగా బోల్డ్ ఉన్నాయి సిబిఐకి, అందువల్ల సిబిఐ కూడా ఏం చెప్తుంది కోర్టుకి, మాకు తగిన స్టాప్ లేదంటుంది సుప్రీంకోర్టుకి, మాకు ఎక్కువ కేసులు ఉన్నాయంటుంది. సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, మెడ మీద కత్తిపెట్టి నువ్వు 10 రోజుల్లో తేల్చి అనలేదు కదా, ఏమన్నా ఒక డెడ్ లైన్ పెట్టినట్టుగా చెప్తుంది ఈ లోపల చేయండి అని, చేయలేనప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తుంది సుప్రీంకోర్టు. సో అందువల్ల ఒక ఇది కంటిన్యూ అయ్యి 2-3 ఏళ్ళు అయిందనుకో మన పరిస్థితి ఏంది అనేది, అంతవరకు జైల్లో నుంచి బెయిల్ రాలేదనుకోండి, ఇప్పుడు వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 3 అలాగే కదా ఉన్నారు, ఈయనకి లక్కీగా డిఫాల్ట్ బెయిల్ అనేది వచ్చింది. డిఫాల్ట్ బెయిల్ అంటే అప్పుడున్న సెకండ్ సిట్టు 3 నెలల లోపల ఛార్జ్ షీట్ వేయలేదు కాబట్టి ఈయన డిఫాల్ట్ కిందకి వెళ్ళాడు. ఆ గ్రౌండ్ మీద కోర్టుకి లాయర్ వెళ్ళి చేయడం వల్ల ఈయన కడప కోర్టులో బెయిల్ వచ్చేసింది. అప్పటి నుంచి బెయిల్ క్యాన్సిల్ చేయడానికి సిబిఐ ట్రై చేస్తుంది కానీ కుదరలేదు. సో అందువల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఇక్కడ జైల్లో ఇరుక్కుంటే లైఫ్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టిందనుకో కేసు తేలకుండా, అప్పటివరకు నా పరిస్థితి ఏంటి, ఒకవేళ త్వరగా తేలి శిక్ష పడిపోతే
అది మాక్సిమం లైఫ్ పడే అవకాశం ఉంది శిక్ష. ఈవెన్ భాస్కర్ రెడ్డి కన్నా చూడడానికి ఎవరో వస్తారు కానీ ఈయనకి ఎవరూ లేరు. ఈయనకి ఎవరు లేరు కూడా. ఈయన ఒంటరి మనిషి. ఎవరన్నా ఆయన కార్యకర్తలు ఎవరైనా రావాలి, అది కూడా వైసీపీకి యాంటీ అయిపోతే ఎవరు రారు. ఈయనకున్న ఒకే ఒక దిక్కు ఆయన చనిపోయాడు. అవును, ఇప్పుడు ఈయన ఒంటరే. సో అందువల్ల ఇబ్బందులు ఉన్నాయి ఆయనకి. ఇవన్నీ లాయర్తో చర్చిస్తున్నట్టుగా తెలిసింది మనకి. అంటే అప్రూవర్గా మారదామా వద్దా అనే ఒక డైలమాలో అయితే ఉన్నాడు మన దస్తగిరి చెప్పేసి పోను. అందువల్ల అలా లోపల కూడా మోటివ్ చేస్తున్నారేమో, మోటివేషన్ మారు మారు అని లోపల కూడా ఏమన్నా చేసి ఉండొచ్చు. ఉండొచ్చు, గార్డ్లు వీళ్ళు అంతా కూడా చెప్పచ్చు. ఎందుకండి ఈ వయసులో మీకు ఒంటరితనం, మారిపోండి. ఎందుకంటే అక్కడ జైల్లో ఇంటెలిజెన్స్ వింగ్ ఒకటి పనిచేస్తూ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ తరఫున, సెంట్రల్ గవర్నమెంట్ తరఫున కూడా ఇంటెలిజెన్స్ వింగ్ వెళ్తుంటారు. ఎస్బీఐ వాళ్ళు అంటారు, మామూలుగా స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు అంటారు. సో ఆ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళల్లో కొంతమంది ఎప్పుడంటే అప్పుడు జైలుకి వెళ్తూ ఉంటారు, ఎవరినంటే వాళ్ళని కలుస్తూ ఉంటారు. అలాగా కలిసి కూడా సిబిఐ తరఫున మాట్లాడచ్చు, నువ్వు ఎందుకు ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు, ఈ జైల్లో కూడా నీకు సెక్యూరిటీ ఉండదు, ఏదో చిన్న పిల్లోడిని నీతో గొడవ వేసుకొని పొడి చేయొచ్చు. నిన్ను మొన్న జైల్లో ఒక టిల్లు అని ఒక గ్యాంగ్స్టర్ని చంపేశారు. హై సెక్యూరిటీ జైలు అది, ఢిల్లీ రాజధాని నగరం, అక్కడే సేఫ్టీ లేదు. సో ఇక్కడేముంటుంది మహ అంటే వీళ్ళకి ఏముంది, రేపు పొద్దున గార్డుని 2 రోజులు సస్పెండ్ చేసి వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదని మళ్ళీ రీఇన్స్టాల్ చేస్తారు. అంతేగాని అంతకంటే ఏం జరగదు. నిన్ను చంపేయడం ఈజీ. ఈవెన్ పరిటాల రవి హంతకులను కూడా జైల్లోనే చంపేశారు. కాబట్టి నీకు థ్రెట్ ఉంది, నువ్వు ఎందుకు గమ్మని మారిపోయావనుకో అప్రూవర్గా, నీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, బెయిల్ వచ్చేస్తుంది, సెక్యూరిటీ ఇస్తారు అనేది అతనికి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. సో అతను కూడా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అతను గతంలో కూడా చెప్పాడు, నన్ను పోలీసులు కొట్టారు, నన్ను సిబిఐలు కొట్టారు, జైలు కొడతారేమో. జైలు అతనికి కొత్త కూడా కాదు. ఎందుకంటే ఆల్రెడీ మొట్టమొదటిగా అరెస్ట్ అయిన వాళ్ళల్లో, అంటే సేమ్ డే అరెస్ట్ అయిన వాళ్ళల్లో ఎర్రగంగిరెడ్డి ఉన్నాడు ఆ రోజు. సో అందుకని ఏంటంటే అతనికి భయంగా ఉంది, జైల్లో ఈ వయసులో మనం ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీస్ అంత బాగాలేవు, మామూలుగా కూడా అక్కడ కంఫర్ట్ ఉండదు, ఎండాకాలం మంచి సఫోకేట్ అవుతున్నాడు, ఇబ్బందులు ఉన్నాయి. మరి అతను అప్రూవర్గా మారతాడా లేదనేది మనకి త్వరగానే. ఇటు టైంకి క్లైమేట్ కండిషన్ బాగాలేదు, ఆయన మైండ్ బాగాలేదు, ఒక రకంగా భయపడి 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 లోపలికి వచ్చాడు, లాయర్ నేను చూసుకుంటా అన్నాడు. ఈలోపు ఇంకా ఇవన్నీ లోపల కూడా మోటివేషన్ ఇబ్బందులు. సో ఒకవేళ ఎర్ర గంగిరెడ్డి అప్రూవర్గా మారితే ఏంటి పరిస్థితి? ఎర్ర గంగిరెడ్డి అప్రూవర్గా మారితే కొంచెం అవినాష్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి సీరియస్గానే ఉంటుంది. రెండోది అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డితోనే ఆగుతారా, నెక్స్ట్ పేరు భారత రెడ్డి వినిపిస్తుందా అనేది కూడా ఒక డౌట్ ఉంది. ఎందుకంటే తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మీడియా అంతా కూడా నెక్స్ట్ అవినాష్ రెడ్డితో సాటిస్ఫై అవ్వట్లా వాళ్ళు, వాళ్ళు జగన్ కావాలి అంటున్నారు, వీ వాంట్ ద హెడ్ ఆఫ్ జగన్ అంటున్నారు. సో దానివైపుగా భారతిరెడ్డిని ముందు లాగి తర్వాత జగన్ లాగి ఈ వాళ్ళిద్దరిని కూడా ఈ కేసులో ఇరికించాలనేది కోరిక. వాళ్ళకి శిక్ష పడాలని కాదు, ఇరికిస్తే చాలు రాజకీయంగా మనకు ఉపయోగపడుతుంది అనేది తెలుగుదేశానికి ఉండే స్ట్రాటజీ. సో దీనివల్ల ఈ లాభం జరిగేటి ఉంది. ఈయన కానీ అప్రూవర్గా మారితే రేపు పొద్దున ఇతను ఒక వాంగ్మూలం ఇస్తాడుగా అప్రూవర్లుగా మారినాక. ఆ వాంగ్మూలంలో అసలు నిజాలు చెప్పిన గంగిరెడ్డి, ఈ పని చేయమని చెప్పింది జగన్, భారతిరెడ్డి అని పేర్లు రేపు వచ్చినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఈయన మారితే మాత్రం కొద్దిగా సీరియస్గానే ఉంటుంది వైసీపీకి ఇబ్బంది. అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డికి ఇబ్బందులు తప్పు, రేపు పొద్దున భారతిరెడ్డి జగన్ వరకు కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. సో అందుకనే ఇతని మీద ప్రెజర్ పెరుగుతూ ఉంది అన్ని రెండు వైపుల నుంచి, ఇటు మారద్దు అని వీళ్ళు, అటు మారమని వాళ్ళు. సో లాయర్ కూడా లాయర్ చెప్తున్నది ఏమంటే మారద్దనే చెప్తున్నాడు లాయర్. ఎందుకంటే ఆయన కొన్నాళ్ళు పనిచేసుకోవాలి కదా, ఈయన వెంటనే మారితే ఆయనకేం వర్క్ ఉంటుంది? అదని కాదు, ఎందుకంటే ఆయన ఆలోచించేది ఏంటంటే మారితే మాత్రం నిన్ను బతకనివ్వరు బయటికి వెళ్ళినాక. ఎందుకంటే వాళ్ళకి జగన్ వర్క్ కేసు వెళ్తే వాళ్ళు ఎందుకు బతకనిస్తారు? అందుకని ప్రమాదమే. మారకపోతేనా కనీసం మనం వాళ్ళతో మాట్లాడచ్చు, మా వాడు ఏం చెప్పడు, రేపు కోర్టులో కూడా మీ పేర్లు చెప్పడు
అనేసి మాట్లాడచ్చు. ఆ రకమైన ఒప్పందం కుదుర్చుకోవచ్చు. మారిపోతే ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇంకేం లేదు, వన్స్ ఇదైపోతే అనేది లాయర్ సలహా ఇస్తున్నట్టుగా మనకు తెలిసిందనమాట. సో కొన్ని రోజుల్లోనే తేలిపోతుంది ఈ విషయం కూడా. అండ్ ఈ దస్తగిరి ఆర్జీవీకి ఇంటర్వ్యూ అడిగితే ఇవ్వను అన్నాడంట, రావట్లేదంట. మొన్న ఇదైనప్పుడు ఆర్జీవీ ఏంటంటే ఈ కేసు మీద ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టి ఇప్పుడు కొంతమందితో చర్చిస్తున్నారు, ముఖ్యంగా వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఇలాంటి వాళ్ళతో ఆయన క్వశ్చన్స్ అడిగి ఆయన కానీ స్వప్న గారు కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆర్జీవీకి ఉన్న ఇంట్రెస్ట్ ఏమంటే ఈ కేసులో మల్టిపుల్ డైమెన్షన్స్ని బయటికి తీసుకురావాలి, ఒకే వైపు చేస్తాం సిబిఐ, అట్లా కాకుండా అసలు మోటివ్ ఎవరికి ఉంది, ఆ మోటివ్ ద్వారా ఎవరు చేసి ఉండొచ్చు అనేది ఒకటి. రెండోది ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా స్టోరీ డిస్కషన్ చేయడం, ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ, అది దస్తగిరి కావచ్చు, గంగిరెడ్డి కావచ్చు, సునీతారెడ్డి కావచ్చు, ఇలా ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఈ క్రైమ్ స్టోరీ లాగా కన్స్ట్రక్ట్ చేయడం. మేబీ ఆయన రేపు సినిమా కూడా తీయచ్చు, దీని మీద చెప్పలేము, లేదా వెబ్ సిరీస్ తీయచ్చు, ఎందుకంటే అంత మెటీరియల్ ఉంది దీంట్లో జరిగిన దాంట్లో. సో అందుకని ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. ఆయన ఎప్పుడైనా ఒక రియల్ క్రైమ్ స్టోరీ తీయాలంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిన అనేక మందిని ఆయన కలుస్తారు, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. ఆ రకంగా దస్తగిరిని అడిగారు ఆయన, బట్ దస్తగిరి భయపడి ఈయన దీన్ని ఎలా మలుచుకుంటాడో ఏమో అని తనకి నచ్చిన ఛానల్కే ఇస్తున్నాడు దస్తగిరి. అది బేసిక్ ఇంకా నిర్కీల ఆయన కూడా ఉన్నాడు, నమ్మాలి కదా ఎవరైనా బేసిక్గా.